పెళ్ళి మూవీ తోటి అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా పెళ్లి పృథ్వీ గారు, అసలు అంటే పెళ్లి పృథ్వీ గారు, బబ్లు పృథ్వీ గారు, పృథ్వీరాజ్ గారు, ఇన్ని పేర్లు. ఇప్పుడు కన్ఫ్యూజన్ అవ్వలేదా? ఇప్పుడు నాకు ఒక డౌట్ కూడా, యాక్చువల్లీ ఇప్పుడు పృథ్వీరాజ్ గారు కూడా ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారు మనకు, 30 ఇయర్స్ పృథ్వీ గారు అని పిలుస్తూ ఉంటాం. సో మిమ్మల్ని పృథ్వీరాజ్ గారు, పెళ్లి పృథ్వీ గారు అని పిలుస్తూ ఉంటాం. బట్ ఎప్పుడైనా ఒకసారి ఇలా కన్ఫ్యూజన్ అవ్వలేదా పేర్ల కన్ఫ్యూజన్ వల్ల? ఆయనకి ఫోన్ చేయాల్సినవి మీకు వచ్చి ఇలాంటివి ఏమన్నా కొట్టారు సార్? మీదా? అవును లేదు సార్, యాక్చువల్లీ యూ వాంట్ టు మీట్ దట్ పృథ్వీ సార్ అని వెళ్ళిపోయారు. సో చాలా నేను షార్ట్లో ఉన్నాను. సో కెరవర్లో వెయిట్ చేస్తున్నాను. ఒక 2 అవర్స్ 3 అవర్స్ వెయిట్ చేశారు. సార్ మీరు ఏంటి? సార్ మీరులే కదా సార్, సార్ వీ వాంట్ టు మీట్ దెమ్ అంటారు. సో దట్ కన్ఫ్యూజన్ హ్యాపెన్స్. సో ఇప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు కూడా ప్రతి మాట్లాడుతున్నాను. పృథ్వీ అంటే పెళ్లి పృథ్వీ సార్ సార్ చెప్పండి సార్ అంటారు. సో ఐ హ్యావ్ టు సే నౌ. ఓకే ఓకే. సో ఇలాంటివి అయ్యాయి అయితే కన్ఫ్యూజన్స్ అయితే బాగా. ఓకే సార్, మీ జర్నీ మొత్తం ఒకసారి చూసుకుంటే వాట్ వాజ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ మీ జర్నీ మొత్తంలో? మీరు ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయింది ఏంటి అబౌట్ ద మూవీ కావచ్చు, ఆర్ ద క్యారెక్టర్ విచ్ యూ ప్లేడ్? మనం ఒక సీజన్ అనుకుంటాం కెరీర్ స్టార్టింగ్లో, ఐ వాంట్ టు బి స్టార్, ఐ వాంట్ టు బి యాక్టర్, లేదంటే ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలి. సో సంథింగ్ ఒక ప్లానింగ్ ఉంటుంది అన్ని యాక్టర్స్కి. సో నేను ఏంటంటే లైఫ్లో ఇంటర్వ్యూ చేస్తారు కదా మీలాంటి అందమైన అమ్మాయిలు, ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఇంట్రొడక్షన్ ఇస్తారు, పృథ్వీరాజ్ అంటే మంచి యాక్టర్, మంచి పర్సనాలిటీ, ఏ క్యారెక్టర్ వచ్చినా దాన్ని 200%గా బాగా చేస్తారు, సెట్లో ఉన్న అన్ని ఆర్టిస్ట్ని డామినేట్ చేస్తారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అని ఒక ఇంట్రొడక్షన్ ఇస్తారు కదా. సో దట్ ఐ వాంటెడ్, యూనో, అది నా డ్రీమ్. అండ్ టుడే ఐ థింక్ ఇలాంటి ఇంటర్వ్యూస్ చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అందుకే ఏదో ఇంటర్వ్యూ అంటే రెడీ రెడీ రెడీ, ఎందుకంటే ఆ ఇంట్రడక్షన్ ఎస్ కరెక్ట్ అప్పా హ్యాపీ కడుపు నిండిపోయింది అనుకుంటారు. ఓకే, ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. వాట్ ఐ వాంటెడ్ టు అచీవ్ ఐ హావ్ అచీవ్డ్, ఐ థింక్ దట్ ఈస్ మై సక్సెస్. అండ్ సో మీకు బాగా సపోర్టివ్గా ఉండే యాక్టర్స్ ఎవరు అంటే హీరోస్ కావచ్చు, మీరు ఇంతమంది హీరోస్తో చేశారు కదా, ఇప్పటికీ ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడడం కావచ్చు, మీట్ అవ్వడం కావచ్చు, ఇలా ఎక్కువ ఫ్రీగా ఉండే హీరో ఎవరు మీరు? నాకు చాలా నచ్చిన హీరో మై ఫేవరెట్ అంటే బాలయ్య బాబు అండి, అన్నా అని చూస్తాను. అండ్ ఎందుకంటే మై ఫేవరెట్ ఫేవరెట్ హీరో, ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు అండి, పెద్ద ఎన్టీఆర్ గారు. సో ఫర్ మీ ఆఫ్టర్ హిమ్ ఇట్ ఈస్ అన్నా. అండ్ సో వీ డిడ్ ఎన్టీఆర్ గారు బయోపిక్, ఐ వాజ్ సో హ్యాపీ, ఎందుకంటే దట్ రెస్పెక్ట్ దట్ హీ హ్యాస్ ఫర్ మీ, ద లవ్ దట్ హీ హ్యాస్ ఫర్ మీ, పృథ్వీ అంటారు ఎక్కడ చూసినా. సో ఐ థింక్ హీ ఈజ్ వన్ పర్సనాలిటీ హూ ఐ రియలీ అడ్మైర్ అండ్ లవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ద మోస్ట్. సో ఆ గెటప్లో ఎన్టీఆర్ గారి గెటప్లో బాలకృష్ణ గారిని చూసినప్పుడు ఏమనిపించింది? చిన్నప్పుడు యూనో నో ఐ డిడ్ 10-15 ఫిల్మ్స్ యాజ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఐ వాంటెడ్ టు గ్రో అప్ అండ్ యాక్ట్ విత్ హిమ్, బట్ అన్ఫార్చునేట్లీ కుడ్ నాట్. సో ఇప్పుడు మళ్ళీ అవకాశం దొరికినప్పుడు నేను ఎన్నిసార్లు డైరెక్టర్ ఫోన్ చేశాను, ఏదైనా ఒక స్మాల్ క్యారెక్టర్ ఆ ఫ్రేమ్లో నేను కూడా ఉండాలి సార్ అని డైరెక్టర్ గారు చాలా రిక్వెస్ట్ చేసి, దెన్ ఐ గాట్ అ వెరీ గుడ్ రోల్ అండ్ ఒక 10-15 డేస్ ఆఫ్ షూటింగ్ అండ్ టు సీ అన్నా అండ్ దట్ క్యారెక్టర్ అలాగే ఉన్నారు. సో బాలకృష్ణ గారికి మీకు సంబంధించి ఏదన్నా ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పాలంటే ఏం చెప్తారు? సి ఎవ్రీ డే అన్నాతో షూటింగ్ చేసేటప్పుడు వాట్ హ్యాపన్స్ ఇస్ హీఈస్ అ డైనమిక్ ఫిగర్ అండి, స్క్రీన్లో ఎలా ఉంటారో బయట కూర్చున్నప్పుడు అలాగే. అండ్ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ సీనియర్ ఎన్టీఆర్ గారు, హీఈస్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఫాదర్. సో కుట్టి కుట్టి ఇన్సిడెన్స్ ఏదైనా చెప్తారు, నాన్నగారు ఇలా చేశారు, అలా జరిగింది, ఇలా జరిగింది. సో షూటింగ్ షార్ట్ గ్యాప్లో అందరూ విల్ ఆల్ సిట్ అండ్ ఐ విల్ సిట్ లైక్ దిస్ సార్, బ్రేక్ ఉంటుండ. సో షార్ట్ సార్, సో ఐ గెట్ మెస్మరైజ్. సో ఎవ్రీ డే షూటింగ్ స్పాట్లో సిట్టింగ్ అండ్ అంటే షార్ట్ గ్యాప్లో వాళ్ళతో కూర్చోడం ఇస్ ఐ థింక్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్. Please like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa.
ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఛానల్ టు ఫిల్మ్ జల్సా.